కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి, లేకపోతే ఎలా కలిగింది అసలు? ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి, అది స్ఫూర్తిదాయకమైంది అనుకోండి, ఈ స్ఫూర్తి ఎంత ఎక్కువ మంది కలిగితే అంత బెటర్. సాధారణంగా చాలామంది ఇప్పుడు రామానుజులు 1000వ సంవత్సరం వచ్చింది, ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సభలు పెడదాం, పుస్తకాలు ప్రింట్ చేద్దాం, అక్కడక్కడ ఆర్చెస్ కడదాం, ఇలాగ చాలామంది చాలా రకాలుగా చేశారు. అవన్నీ అప్పుడే అందరూ మర్చిపోయారు కూడా. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని, అతనికుండే యునిక్నెస్ని సమాజానికి ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి. రామానుజులు వారిచ్చినటువంటి ఆ 1000 ఏళ్ల క్రితపు స్ఫూర్తి ఈవేళ సమాజానికి అద్భుతంగా పనిచేస్తోంది. ఆయన పేరు మీద చెప్పుకోకపోయినా ఆ స్ఫూర్తి ఈవేళకి ఉంది జనాల్లో. సే ఫర్ ఎగ్జాంపుల్, 1000 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి దేవుడు మంత్రం చదవకూడదు, వినకూడదు, వింటే చెవిలో సీసం పోయాలి, అంటే నాలుగు తీసేయాలి. బ్రాహ్మణేతరులు ఎవరైనా కూడా ఏమైనా ఇలా అంటే వాళ్ళకు కూడా ఇంతే చేయాలి అనే సామాజికమైనటువంటి స్థితి ఉండేది, క్రూరంగా ఉండేది, దారుణంగా. దాన్ని బ్రేక్ చేసిన వారు రామానుజాచార్యుల వారు. ఆడ మగ తేడా లేకుండా, బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేకుండా, అందరూ కూడా ఒకే దైవానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఆయన నామానండానికి ఎవరికి అధికారం ఉండాలి, ఎవరికి ఉండకూడదు కనుక. ఇప్పుడు వెన్ హీఈస్ ఎ యూనివర్సల్ ఫాదర్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు రీచ్ దట్ ఫాదర్. ఇది ఆవేళ 1000 ఏళ్ల క్రితం రామానుజులు వారు చెప్పారు. దాన్ని సామాజికమైనటువంటి విప్లవం ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ద్వారా కూడా తీసుకురాగలిగారు. అందరినీ ఆనాటి ఎలైట్ ఆఫ్ ది సొసైటీ, రూలర్స్ ఆఫ్ ది సొసైటీ, స్కాలర్స్ ఆఫ్ ది సొసైటీ, కామన్ మ్యాన్ ఆఫ్ ది సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయించగలిగారు. ఎందుకంటే ఇవి నాలుగు నాలుగు ధృవాలు కలవవు. పాలకులు అంగీకరించిన దాన్ని బ్యూరోక్రాట్స్ అంగీకరించారు, బ్యూరోక్రాట్స్ అంగీకరించిన దాన్ని ఎలైట్ ఆఫ్ ది సొసైటీ అంగీకరించారు, వీళ్ళందరూ అంగీకరించిన కామన్ మ్యాన్కి ఉపయోగపడదు. అవునండి. సో ఈ నాలుగు కోణాలని కూడా ఒక చోటకి తేగలగడం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక విధానాన్ని తయారు చేయడం అనేటటువంటిది ఇస్ నాట్ ఎ కామన్ థింగ్. 1000 ఏళ్ల క్రితం రామానుజులు ఆ పని చేయగలిగారు. ఒక భక్తి మూమెంట్ అనేదాన్ని తీసుకొచ్చారు వారు. ఆనాడు తెచ్చినటువంటి భక్తి మూమెంట్ తర్వాత మధ్వ సంప్రదాయానికి, వల్లభ సంప్రదాయానికి, చైతన్య సంప్రదాయానికి, రామానంద సంప్రదాయానికి, నింబార్క సంప్రదాయానికి, గౌడీయ సంప్రదాయానికి, ఈవేళ మనం చూసే స్వామినారాయణ సంప్రదాయానికి, ఇందరికీ కూడా అది మూలమైంది. వారిచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క పార్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎలాబొరేట్ చేసి ఒక అందమైన సిద్ధాంతం కింద రూపొందించి దాన్ని సమాజానికి ఈవేళ బహుముఖంగా ఇస్తున్నారు. బట్ దట్ ఈస్ ది ఆరిజిన్. రామానుజులు వారు ఆవేళ చేసింది ఈజ్ ద ఆరిజిన్. అది ఇంతవరకు ఉపయోగపడుతుంది. మధ్యలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన వల్ల కాస్త దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడ్డా, ఇప్పటిదాకా అయితే అది రూట్అవుట్ కాల, ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ రూటెడ్గానే ఉంది అది. ఇంకా రామానుజులు వారు ఆవేళ ఇచ్చినటువంటి దాన్ని, ఓకే వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు, ఇప్పుడు విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారణమై పాపం ఎముకలు విరక్కొట్టుకున్నా, వాళ్ళ పేరు తెలియకుండా ఇవాళ విమానంలో తిరిగేవాళ్ళు బోనంతమంది ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు బోనంతమంది ఉన్నారు కదా. సో ఆల్సో ఆవేళ రామానుజులు వారు తీసుకున్నటువంటి ఆనాటి విప్లవాత్మకమైనటువంటి ఆ చర్య, దానికి వారు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు, 4 సార్లు ఆయన మీద విషప్రయోగం జరిగింది ఆ రోజుల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి. అయినప్పటికీ హీ వాజ్ ఏబుల్ టు విత్స్టాండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ వాజ్ జస్ట్ ఏబుల్ టు గో అహెడ్ టు రిజాల్వ్ హిజ్ ఓన్ గోల్. సో ఇవి ఎప్పుడు సమాజంలో ఉంటాయనుకోండి, ఆవేళ వారు తయారు చేసినటువంటి మార్గం ఈవేళ ఇన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా భక్తి అనేటటువంటి ఒక గొడుగు కింద హాయిగా
జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపిస్తోంది అన్నప్పుడు వారు వేసినటువంటి పునాది ఎంత గట్టిది. ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి. దీని మీద ఎవరెక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. సో ఇది మా కోరిక. కానీ అంత దృఢంగా చేయాలంటే ఏదో చిన్న చేస్తే ఏదో సముద్రంలో కాకరెట్లా అవుతుంది. అంచేత అది ప్రపంచం రికగ్నైజ్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దాన్ని ఎవడూ కూడా కన్నెత్తి చూడడు.